మీరు ఇంతలా అభివృద్ధి చేసినప్పుడు నియోజకవర్గం మీదైన శైలు అభివృద్ధి చేశారు అసలుకి ఇక ఫ్లడ్ ఫో కెనాల్లో కూడా ఎటువంటి అవినీతి లేకుండా చేశామని మీరు గట్టిగా చెప్తున్నారు ఇంత చేసినప్పటికీ కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మరి ఆరుమూరు నుంచి కదా మీరు పోటీ చేసింది అయితే అక్కడ మీ మేనత్త గారి మీద ఓటమి పాలయ్యారు అత్త ఆలుల సవాల్ ఈ పోరాటంలో మీ ఓటమి గల కారణాలు ఏమంటారు అదే చెప్పాను కదా అప్పుడు ఓటమికి కారణాలు నేను నియోజకవర్గం చేంజ్ చేశాను కొత్త ప్రాంతం కలిసి వచ్చేది ఆ కొత్త ప్రాంతంలో బహుశా సురేష్ రెడ్డి అంటే అంత తెలియలేని వాతావరణం ఒకటి రెండోది అప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం సురేష్ రెడ్డి గారు తొంభై రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు స్పీకర్గా చేసిన సమయంలో సురేష్ రెడ్డి గారంటే తెలియని ప్రజలు లేకుండా పోయారు ఎందుకంటే మొత్తం అసెంబ్లీ సమావేశాలంతా కూడా సురేష్ రెడ్డి గారు యొక్క బాడీ లాంగ్వేజ్ ఆయన కమాండింగ్ కావచ్చు ఆయన ఆ విజబులిటీ తీసుకొచ్చే విషయం కావచ్చు ఒక అందమైన వాతావరణంలో జరిగే అసెంబ్లీ కోసం అందరూ కూడా ప్రజలంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసేవారు ఎంతో ఇంట్రెస్ట్గా అలాంటి సురేష్ రెడ్డి గారు ఆర్మూరు ప్రాంతానికి తెలియదని చెప్పడం అనేది ఒక ఆశయాస్పదంగా ఉంది ఐ ఐ హ్యావ్ టు అగ్రీ విత్ యూ దీంట్లో నేను తప్పనిసరిగా అంగీకరించవలసింది అయితే పోతే ఓటమికి కారణాలు నేను ఇప్పుడే చెప్పాను ప్రజలు ఆశతో ఉంటారు ఆ రోజు ఆ రోజు ఉన్న అపోజిషన్ పార్టీస్ వాళ్ళు చేసిన వాగ్దానాలు ప్రజల్ని బహుశా ఆకర్షించాయి ఒకటి రెండో ఇది చెప్పానే సాంకేతపరంగా కొన్ని క్యాండిడేట్స్ కూడా ఆ విధంగా అక్కడ ఫీల్డ్ చేసి దాంతో కూడా నాకు కొంచెం పొలిటికల్గా ఇబ్బంది అయ్యేది అప్పుడు ప్రజారాజ్యం పార్టీ వలన నాకు నష్టమయ్యేది ఒక మంచి అభ్యర్థి వారి తరఫున నిలబడ్డాడు కాబట్టి ఎక్కువ కాంగ్రెస్ ఓట్ షేర్ కొంచెం అటు వెళ్ళిపోయారు మీరు చెడ్డ పెడితే మీరు చెడ్డ పెడితే లేదు మంచి అభ్యర్థి నేను బహుశా ఆ అభ్యర్థి కంటే మంచి వ్యక్తిని కాకపోవచ్చు ఓటు ఎందుకలా అనుకుంటున్నారు మీరు కాకపోవచ్చు అనేది ఎందుకంటే వారికి ఓట్లు ఒక ఇరవై వేల ఓట్లు మా అటు పోయినాయి అంటే సురేష్ రెడ్డిని కాదని ఆ వ్యక్తికి ఓటేసినప్పుడు తప్పనిసరిగా అంగీకరించవలసిందే ఇరు పార్టీల అధినేతలు శబాష్ సురేష్ రెడ్డి అని నా నేతలతో శబాష్ సురేష్ రెడ్డి అనిపించుకున్నారు ప్రజల చేత కూడా కీర్తింపబడ్డారు స్పీకర్ అంటే ఇలాగే ఉండాలి ఇలాగే నిర్ణయాలు తీసుకోవాలి ఇలాగే వ్యవహరించాలి ఎవరికైనా ఎందుకంటే సభలో అధికార పార్టీ ప్రతిపక్షం అని లేకోకుండా చిన్న పార్టీలు అంటే అప్పట్లో ఎస్పీ నుంచి గెలిచిన డీకే అర్ణ గారు కావచ్చు కొమరం రాము గారు కావచ్చు శశిధర్ కావచ్చు శశిధర్ రెడ్డి కావచ్చు ఇలా చిన్న చిన్న పార్టీల నుంచి గెలిచి వచ్చారు వాళ్ళందరికీ కూడా ఫ్లోర్ లీడర్లతో సమానమైన హక్కులు కల్పించి సమానంగా మైకులు ఇస్తూ వచ్చారు ఇవన్నీ కూడా ప్రజలు హర్షించారు అలాంటప్పుడు మీలో ఉంది అని ఎందుకు అనుకుంటారు లోపం అనుకోను కానీ ఇప్పుడే చెప్పాను కదా ప్రజాస్వామ్యంలో వీ హ్యావ్ టు కన్సీడ్ అన్నిట్లో నేనే అని చెప్పడం కూడా తప్పు అది డెఫినెట్లీ ప్రజల ఒపీనియన్ అప్పుడప్పుడు ఉంటుంది అప్పుడప్పుడు తండ్రి మాట కొడుకే వినకపోవచ్చు దాంతో మనము తండ్రి బాధపడ్డాడు కదా కొడుకు మన పిల్లలే కదా మన కొడుకే కదా సరే ఏదో కారణంతో పోయారంటారు అందుకొరకు సో నేను చెప్పాను కదా మీతో మొదట్లోనే మాట్లాడేటప్పుడు హాయ్ దిస్ ఇస్ సురేష్ రెడ్డి ఫార్మర్ స్పీకర్ ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ విత్ నాగరాజ్ గారు ఆన్ హై డ్రీమ్స్ విచ్ విల్ బి కమింగ్ అప్ షార్ట్లీ He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.